ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం 134వ దినోత్సవాన్ని ప్రపంచం మొత్తం కూడా నిడంబరంగా జరుపుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూడా వేడుకలు జరుపుకోవద్దని కూడా చెప్పడం జరిగింది ఎంతో గొప్పగా రంగరంగ వైభవంగా కార్మికుల ర్యాలీ తోటి తప్పు చెప్పులతో చేసుకునే ఈ కార్యక్రమం సాదాసీదాగా మనం జరుపుకుంటున్నాం ఈ రోజు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి అందరికంటే ఎక్కువ కార్మిక లోకాన్ని కుంగదీసింది ప్రపంచంలో దాదాపు 640 కోట్ల జనాభా ఉంటే దాదాపు 160 కోట్ల మంది కార్మికులుగా ఉన్నారు ఈ రోజు కాయకష్టం చేసుకుంటున్నారు రికార్డ్ గాని డొక్కాడని పరిస్థితులలో ఈ రోజు 160 కోట్ల మంది ఈ రోజు ఆకలితో అలమటిస్తున్నారు అందరికంటే ఎక్కువ బాధపడే ఈ వలస కూలీలు దినసరి కూలీలు ఉపాధి హామీ కూలీలు అదే విధంగా మరి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన ఎక్కడైతే పార్క్స్ ఉన్నాయో ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయో అక్కడ అందరూ కూడా పని చేయొచ్చు అని చెప్పేసి లాక్డౌన్ నిబంధనలను అనుసరించి కార్మికులు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఆ యాజమాన్యము కార్మికులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజునే కొంత కార్మికులకు సడలింపును ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే ఉపాధి హామీలు కూలీలు పనిచేసుకోవచ్చు మేస్త్రి పనిచేసే భవన నిర్మాణ కార్మికులు పనిచేసుకోవచ్చు చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా పనిచేయచ్చు కానీ వ్యాపార వాణిజ్య సంస్థలకు మాత్రమే ఇప్పటివరకు పర్మిషన్ ఇవ్వలేదు మే 5వ తారీఖు నాడు జరిగే క్యాబినెట్ లో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటది అప్పటివరకు వ్యాపార కార్మికులకు చిన్న పరిశ్రమలకు ఇప్పటికే రాయితీలు ఇవ్వడం జరిగింది ఏ రాయితీ ఇచ్చినా కూడా లాక్ డౌన్ నిబంధనలను అనుసరించి కరోనాను నివారించడంలో మొదటి వైద్యము ఇంట్లోకి వెళ్లి బయటికి వెళ్ళకుండా తప్పని పరిస్థితిలో బయటికి వస్తే సామాజిక దూరాన్ని పాటించుడు మూడోది వ్యక్తిగత శుభ్రత ఈ మూడు జాగ్రత్తలు తీసుకుంటే మనం కరోనాను తరిమికొట్టొచ్చు మనమందరం ఏ రకంగానైతే ఈ రోజు మాస్కులు ధరించడమో దేశమంతా కాదు ప్రపంచమంతా కూడా ఈ రోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని అందరూ మాస్కులు కట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది।